అందరికీ నమస్కారం అన్నపూర్ణ సుఖీబాబుకు స్వాగతం ఈరోజు పరోటాలు మనకు స్ట్రీట్ స్టైల్లో ఎలా దొరుకుతాయో పరోటాలు అదే విధంగా అదే టేస్ట్తో ఎలా చేయొచ్చు చూపించేస్తాను వీడియోని లాస్ట్ వరకు చూసేయండి ఒక పెద్ద బౌల్ తీసుకొని త్రీ కప్స్ మైదా పిండిని యాడ్ చేసుకోండి త్రీ కప్స్ మైదా పిండికి కాల్ కప్పు సుజీ రవ్వ లేదంటే ఫోర్ టేబుల్ స్పూన్ సుజీ రవ్వనే యాడ్ చేసుకోండి ఇప్పుడు వన్ టీ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ వన్ టీ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ వీటన్నింటినీ బాగా కలిసిపోయే విధంగా ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మన చపాతీ పిండి కన్నా కొద్దిగా మెత్తగా ఉండేలాగా తడుపుకోండి ఎందుకంటే ఇందులో సుజీరవ్వ వేసాం కదా సుజీరవ్వ నానే కొద్దీ గట్టిపడుతుంది చూడండి ఈ విధంగా తడుపుకొని ఒక ప్లేట్ని కవర్ చేసి హాఫ్ అన్ అవర్ పాటు బాగా నాననివ్వండి హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఇంకొకసారి పిండినంతటిని బాగా ఒత్తుకోండి ఈ విధంగా ఒత్తుకోవడం వల్ల సుజీ రవ్వ అంతా పిండి లేనికి బాగా కలిసిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతికి ఆయిల్ని అప్లై చేసి చిన్న చిన్న ఉండలుగా తీసి పక్కన ఉంచుకోండి చపాతీ ఉండల కన్నా కొంచెం పెద్ద సైజు తీసుకోండి పరోటాలు కొంచెం మందం వస్తాయి కదా అందుకోసమని మనం కొంచెం పెద్ద ఉండల్ని తీసుకోవాలి మైదాపిండి ఆయిల్ ఫిల్టర్ చపాతీ కర్ర వీటన్నింటిని రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి ఫ్లోర్ మీద మైదా పిండిని స్ప్రింకిల్ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకుంటూ ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా ట్యాప్ చేసుకొని ఒకసారి మీకు ఎంత వీలైతే అంత చల్పగా ఈ పరోటాలని ఒత్తుకోవాలి ఇది మళ్ళీ ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఇది ఎంత వీలైతే అంత చల్పగా నేను చూడండి ఇలా చల్పగా తిక్కుకున్నాను మీకు ఎంత వీలైతే అంత చల్పగా తిక్కుకోవడానికి ట్రై చేయండి ఇలా బాగా చల్పగా తిక్కుకున్న తర్వాత ఆయిల్ని అప్లై చేసుకోండి ఈ పరోటాలకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఈ విధంగా చివరల వరకు ఆయిల్ని బాగా అప్లై చేసుకొని ఇప్పుడు ఫిల్టర్లోకి పిండిని యాడ్ చేసి నేను చూపిస్తున్న విధంగా స్ప్రింకిల్ చేసుకోండి మైదా పిండిని పరోటా మొత్తం స్ప్రింకిల్ చేసుకోండి ఇలా స్ప్రింకిల్ చేసుకోవడం వల్ల పరోటాలు పొరలు పొరలుగా వస్తాయి ఈ విధంగా మొత్తం పరోటా మొత్తం స్ప్రింకిల్ చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేస్తూ చివర వరకు మీకు ఎంత వీలైతే అంత చల్పగా ఫోల్డ్ చేసుకుంటూ రండి ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకు పరోటా పొరలు పొరలుగా వస్తుంది మనకు బయట దొరికే పరోటాలు ఎంత టేస్టీగా ఉంటాయో అంతే టేస్టీగా మనం కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు నేను చెప్పిన స్టెప్స్ ఒకటి కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి సేమ్ స్టెప్స్ని ఫాలో అవ్వండి ఇంతే పెద్దగా చేసుకోవాలని లేదు చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా అన్నింటినీ చేసుకోవాలి చూడండి ఎంత బాగా పొరలు పొరలు వచ్చాయో ఇప్పుడు ఒకసారి ప్రెష్ చేసుకొని పైన ఒకసారి ఆయిల్ని అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మైదా పిండిని స్ప్రింకిల్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా రోల్ చేసుకుంటూ చివరి వరకు రావాలి ఇలా అన్నింటినీ రోల్ చేసుకొని రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి చూడండి ఇంకొకసారి చూపిస్తాను ఎలా ఫోల్డ్ చేసుకోవాలో బ్యాక్ సైడ్కి ప్రెస్ చేస్తూ ఇలా మీకు ఎంత చల్పగా వీలైతే అంత చల్పగా ఫోల్డ్ చేసుకుంటూ రండి ఈ పరోటాలని బాగా ఒత్తుకున్న తర్వాత ప్యాన్ మీద లైట్గా ఫ్రై చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే చల్లారిన తర్వాత ఇవి త్రీ డేస్ వరకు ఉంటాయి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి చేసుకొని కర్రీస్లోకి తినేయచ్చు ఈ విధంగా ఇప్పుడు ఫ్లోర్ మీద ఆయిల్ని అప్లై చేసి ఇప్పుడు మనం ఫోల్ చేసుకున్న పరోటాని ఇలా చపాతీ కర్రతో ఇలా ఒత్తుకోండి మరీ గట్టిగా ఒత్తుకోకండి ఈ విధంగా మీకు ఎంత వీలైతే అంత చూడండి పొరలు పొరలుగా ఎంత బాగా వచ్చిందో ఇలా ఒత్తుకున్న తర్వాత అన్నింటినీ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసి పరోటాని దాని మీదకి ఇలా వేసుకొని పైన పరోటా మీద కూడా ఆయిల్ని అప్లై చేసుకోండి అటువైపు బాగా కాలిన తర్వాత ఇలా రొటేట్ చేసుకోండి ఈ విధంగా పరోటాని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఆయిల్ ఎక్కువే పడుతుంది పైన ఆయిల్ని అప్లై చేస్తూ రెండు వైపులా బాగా ఫ్రై చేసుకొని అన్ని పరోటాలని రెడీ చేసుకోండి చూడండి ఇలా ఇలా పరోటాలన్నీ రెడీ అయిన తర్వాత మీరు ఒకవేళ అప్పటికప్పుడు తినాలి అనుకుంటే ఇవి బాగుంటాయి కొంచెం చల్లారిన తర్వాత అయితే మరి ఇంకొకసారి వెయిట్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల లేయర్ లేయర్గా ఎంత బాగా వచ్చిందో చూడండి అన్ని పరోటాలని ఇలా చేసుకొని ఏదైనా కర్రీలోనికి తినచ్చు చూడండి ఎంత బాగా లేయర్ లేయర్గా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సియో ఆ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్